హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 1 పాయింట్. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చినటువంటి 1 పాయింట్ ఆర్ఆర్బి గ్రూప్ డి 1 అక్టోబర్ 2018 జరిగినటువంటి ఎగ్జామ్ నుంచి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన కంటెంట్లో ఫస్ట్ క్వశ్చన్ అండి, హౌ మెనీ బోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ చిల్డ్రన్? అంటే చిన్నపిల్లల్లో ఎన్ని ఎముకలు ఉంటాయంటే కనుక 300 ఎముకలు ఉంటాయండి. అదే పెద్దవారిలో అయితే 206 ఉంటాయండి. ఎందుకు తగ్గుతాయంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేటప్పుడు కొన్ని ఎముకలు ఫ్యూజ్ అయిపోయి 2-3 ఎముకలు కలిసి ఒక ఎముకలాగా మారుతాయి అనమాట. అందువల్ల బోన్స్ సంఖ్య పెద్ద కొద్దీ తగ్గుతుందనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెకండ్ క్యాపిటల్ ఫర్ హిమాచల్ ప్రదేశ్? అంటే హిమాచల్ ప్రదేశ్ యొక్క 2వ రాజధాని ఏదంటే కనుక ధర్మశాల. ఫస్ట్ రాజధాని సిమ్లా, సిమ్లా అంటారండి. నెక్స్ట్, హూ ఈజ్ ద రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా? అంటే ఇండియాలో రాకెట్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారంటే కనుక కే శివన్. ఈయన మన ఇస్రో చైర్మన్, ప్రజెంట్ ఇస్రో చైర్మన్ అండి. నేను చిన్న క్వశ్చన్ అడుగుతానండి, హూ ఈజ్ ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పిహెచ్ ఆఫ్ బ్లడ్? అంటే బ్లడ్ యొక్క పిహెచ్ వాల్యూ అంటే కనుక 7.35, ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అండి. ఒకవేళ ఆప్షన్లో 7.4 ఉన్నా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ మిజోరం? మిజోరం యొక్క ప్రస్తుత గవర్నర్ అంటే కనుక కుమానం రాజశేఖరం, కుమానం రాజశేఖరం. నెక్స్ట్, ఇది ఒక వాంటికి సంబంధించిన క్వశ్చన్, ఎక్స్ ఆఫ్ 40% ఈజ్ ఈక్వల్ టు 60, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? అంటే ఎక్స్లో 40% వాల్యూ కనుక 60 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? దీన్ని ఎట్లా కనుక్కుంటాం అంటే, సపోజ్ 40% వాల్యూ ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చారు, అప్పుడు 100% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ అండి, 60 × 100/40, 22 × 25 × 230, అప్పుడు 35 ఎంత అంటే 150 అవుతుందండి, ఎక్స్ వాల్యూ 150. నెక్స్ట్, హూ ఇస్ ద సిఇఓ ఆఫ్ యాపిల్? యాపిల్ యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎవరంటే కనుక టిమ్ కుక్. నెక్స్ట్, హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ 2017 జ్ఞాన్పీఠ్ అవార్డ్? జ్ఞాన్పీఠ్ అవార్డు 2017 విన్నర్ ఎవరంటే కనుక కృష్ణ సోప్తి. మ్యాక్సిమం సిఇఓస్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, ఇట్లా యాపిల్ గుర్తుపెట్టుకున్నట్టు ట్రై చేయండి. గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, మన ఇండియన్, తమిళనాడుకు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్, విచ్ ఈస్ ద ఐఫా 2017 బెస్ట్ ఫిలిం? ఇది నాకు తెలిసి 4వసారి అనుకుంటారు రావడం అండి, నీర్జా. నీర్జా దీని యొక్క హీరోయిన్ సోనమ్ కపూర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కేఈ? కేఈ మీన్స్ కైనటిక్ ఎనర్జీ అండి, గతిక శక్తి లేదా గతిశక్తి అంటారు తెలుగులో. ఆఫ్ ఎంవి స్క్వైర్, ఆఫ్ ఎంవి స్క్వైర్. నెక్స్ట్, హూ ఇస్ ద సీఎం ఆఫ్ గుజరాత్? గుజరాత్ యొక్క సీఎం ఎవరంటే కనుక విజయ్ రూపాణి, విజయ్ రూపాణి. ఇతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే కనుక బీజేపీ, భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్, సోయాబీన్ ఈజ్ రిచ్ ఫర్ విచ్ వన్? అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో ఈ కింది వాటిలో సోయాబీన్లో ఏది ఎక్కువగా ఉంటుందంటే కనుక ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. నియర్లీ 100 గ్రామ్స్ సోయాబీన్ కనుక మనం తీసుకున్నట్లయితే 36 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హైడ్రోజన్? హైడ్రోజన్ యొక్క నేచర్ ఏదంటే కనుక నాన్ మెటల్, నాన్ మెటల్ నేచర్. నెక్స్ట్, విచ్ ఈస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ మయన్మార్? మయన్మార్ యొక్క జాతీయ పక్షి ఏదంటే కనుక గ్రే పికాక్ ఫీసెంట్. మయన్మార్ యొక్క పూర్వ పేరు అంటే కనుక బర్మా, ఓల్డ్ నేమ్ అంటారండి బర్మా. బర్మా అని ఇప్పుడు మయన్మార్గా పిలుస్తున్నారు. నెక్స్ట్, హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ 2017 ఉమెన్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్? అంటే 2017 ఉమెన్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరంటే కనుక నొజామి ఒకుహారా, ఈ మా జపాన్ క్రీడాకారుణ అండి. నెక్స్ట్, వెన్ వీ డు వరల్డ్ సునామీ అవేర్నెస్ డే? అంటే వరల్డ్ సునామీ అవేర్నెస్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే కనుక 5th నవంబర్, ఈ ఇయర్ 5th నవంబర్, ఇంకా జరగలేదండి, నెక్స్ట్ మంత్లో జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఉమెన్ డిడ్ 6000 రన్స్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్ ఫార్మాట్? వన్ డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో 6000 పరుగులు ఎవరు పూర్తి చేసుకున్నారంటే మిథాలీ రాజ్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మంగోలియా? మంగోలియా ఉలాన్ బాతార్, ఉలాన్ బాతార్. నెక్స్ట్, హౌ మెనీ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్? అంటే మన పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఎన్ని పీరియడ్స్ ఉంటాయి అనుకుంటే 18 గ్రూపులు, 7 పీరియడ్స్ ఉంటాయండి. గ్రూప్స్ అంటే నిలువుగా ఉండేవాటిని గ్రూప్స్ అంటారు, అడ్డంగా ఉండేవాటిని పీరియడ్స్ అంటారు. సో అట్లా మొత్తం 7 పీరియడ్స్ ఉంటాయండి. అడ్డంగా మీరు కనుక చూసుకున్నట్లయితే దాదాపు 118 ఎలిమెంట్స్ ఏమో ఉంటాయనుకుంట. నెక్స్ట్, మొత్తం 4 బ్లాక్లు ఉంటాయండి. ఇవి పీరియాడిక్ టేబుల్ మీద ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మొత్తం 4 బ్లాక్స్ ఉంటాయి, ఎస్ బ్లాక్, పి బ్లాక్,
డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఇట్లా పీరియాడిక్ టేబుల్ ఇట్లా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ బ్లాక్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ పి బ్లాక్ ఉంటాయి, మధ్యలో డి బ్లాక్ ఉంటాయి, కింద రెండు పీరియడ్లు ఎఫ్ బ్లాక్ అంటారండి. నెక్స్ట్ విచ్ లెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ ఐస్, అంటే మన కంటిలో ఏ లెన్స్ ఉంటాయంటే కనుక కన్వెక్స్ లెన్స్, ఆ సూత్రం ఆధారంగా మన కళ్ళు పనిచేస్తాయండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇన్ ఇండియా ఇన్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, అంటే ఏరియా పరంగా వైశాల్య పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో మన భారతదేశ స్థానం ఏదంటే ఎంత అంటే కనుక సెవెంత్ పొజిషన్లో ఉందండి, విత్ 32,90,000 స్క్వైర్ కిలోమీటర్స్, దాదాపు 3.29 మిలియన్ స్క్వైర్ కిలోమీటర్స్. అదే జనాభాలో చూసుకుంటే సెకండ్ పొజిషన్ అండి ఇది. ఇదండి మా వీడియో, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.